ఖమ్మం జిల్లా తలడ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 58 జీవోలు ఉచితంగా అందజేసిన ఇంటి స్థలాల పట్టాలను నిరుపేదల లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి చక్రను ఎమ్మెల్యే సంద్ర వెంకటవీరయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. నిరుపేదల లబ్ధిదారుల కోసం 58 జీవో ద్వారా ఉచితంగా ఇంటి స్థలాలు పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. పేదలు ఉంటున్న ప్రభుత్వ స్థలాలను 58-59 జీవోల ప్రకారం ప్రతి ఒక్కరికి పట్టా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేయాలని ఆయన అధికారులను కోరారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకాన్ని దేశంలో ఆదర్శంగా నిలిచేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. కొంతమంది పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వటం ఎన్నిసార్లు ఇవ్వాలని ఇవ్వట్లేదు. ఇప్పుడు వచ్చిన దరఖాస్తులు అంతా చాలా మంది తెలియక ధరణి సమస్యలు అనుకుంటున్నారు. ధరణిగా మన సాదాక బయనామా సాదాకాయ ధర మీద కొన్న క్రయ విక్రయాలు ప్రభుత్వం 2 సార్లు ఉచితంగా చేస్తే మన వాళ్ళు కొంతమంది పెట్టుకోలేదు. ఇప్పుడు పెట్టుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం అట్లాంటి వాడికి అవకాశం లేదు. ఇప్పుడు ఈ యొక్క జీవో 58 కింద గొప్ప అవకాశం ఇచ్చింది. 59 కింద కూడా ఇచ్చారు. ఆ రోజు 2014 ఏప్రిల్ వరకు ఉన్నదా జూన్ వరకు ఉన్నదాన్ని ఇవాళ 2020 జూన్ 1వ తారీఖు వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అంటే ఆల్మోస్ట్ అలాగే ఎవరు మిగిలేదు. ఇప్పుడు కనుక మనం మీరు ఎగ్జామ్ తీరుండే కొన్ని పట్టాలు నాకు ఎందుకో గుర్తున్నది, ఇవి సంతకాలు పెట్టినట్టు కొన్ని కానట్టున్నది, అది కొంచెం స్పష్టంగా అర్థం కాకుండా కన్ఫ్యూజ్గా ఉంది. అట్లాంటిది ఉన్నాయి బాలపేటలను, మరి గోపాలపేటలను బాలపేట ఉన్నాయి, అదేవిధంగా బసవాపురంలో కొన్ని ఉన్నాయి, నాకు తెలిసి కలకూడెంలో కొన్ని ఉన్నాయి. వాళ్ళకి పొజిషన్లు ఉన్నారు కానీ పట్టాలి. ఇట్లాంటి వాటిని కూడా ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యే గారు నాకు తెలిసినంతవరకు నిన్న మొన్న అదే పని మీద ఉండి పట్టాలు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ని ప్రైవేట్ భూములు ఆక్రమించమని చెప్పట్ట. మళ్ళీ మీరు ఏ రకంగా దశల్లో ఉండి వ్యవసాయ భూమి నేను చెప్పేసి నా చెప్పింది పట్టక పంచరాయి కానీ ఇనామ్స్ కానీ రకరకాల కారణాలతో కలకూడెంలో చాలా ఉంది. అది కొన్న వెళ్ళి రెండింటి మధ్యన వివాదం ఉండి కొంతమందికి ఇవ్వలే. ఇట్లాంటి స్వభావం కొన్ని ఉన్నాయి. అట్లాంటి వాళ్ళు ఎవరున్నా కూడా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకురండి. ప్రభుత్వానికి పంపుతున్నారు ఏం చేయాలని. కాబట్టి ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని మీరందరూ వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఒక ముఖ్యమైన సమస్య. ప్రజాప్రతినిధులుగా మీరు ఈ బాధ్యత నిర్వహించమని చెప్పి కోరుతూ ఇలా కళ్యాణలక్ష్మి పథకం కింద కూడా 32